ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్ప ఆలోచనలు మోసకరములు. దినమెల్లా మనకు చాలా తలంపులు వస్తూ ఉంటాయి. మన తలంపుల ప్రకారంగా మనం పనులు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మన తలంపుల కంటే ఇతరుల యొక్క ఆలోచనలు కూడా మనం తీసుకుంటూ పనులు చేస్తూ ఉంటాం. అయితే మన తలంపులతో పనిచేయటం తప్పు కాదు, ఇతరుల తలంపులు తీసుకోవడం కూడా, ఇతరుల ఆలోచనలు తీసుకోవడం కూడా తప్పేం కాదు. బైబిల్ చెప్తుంది, ఆలోచన కర్తలు అనేకులు ఉండుట ఆశీర్వాదం అన్నాడు. ఇతరుల యొక్క ఆలోచనలు మనం తీసుకోవాలి. అయితే ఎలాంటి వారి ఆలోచనలు తీసుకోవాలి? దుష్టుల ఆలోచన చెప్పని నడవద్దని 1వ కీర్తన కూడా చెప్పింది. ఇక్కడ కూడా తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, భక్తిహీనుల ఆలోచనలు మనకి కీడును కలిగిస్తాయి, నీతిమంతుల తలంపులు మనకు ఉపయోగాన్ని కలిగిస్తాయి. నీతిమంతులు, ప్రార్థనాపరులు, దేవునందు భయభక్తులు కలిగిన వారు, ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, వాక్యం యొక్క హెచ్చరికలతో కూడిన తలంపులతో నువ్వు పనిచేస్తే ఖచ్చితంగా విజయం పొందుతావు. మరి లోకస్తుల తలంపులు, లోకస్తుల ఆలోచనలు, మరి ముఖ్యంగా అపవాది ఆలోచనలు కనుక నువ్వు తీసుకున్నావు అనుకో, దెబ్బతింటావు. అపవాది ఆలోచన తీసుకున్నాడు ఇస్కరేత యోధ, జీవితాన్ని ఎంత భయంకరంగా ముగించుకున్నాడో కదా. కాబట్టి మనం మంచి ఆలోచనలు పరిశుద్ధాత్మ ద్వారా పొందుకుందాం, దేవుని ద్వారా పొందుకుందాం. ప్రభుని అడుగు, ప్రభు నాకు మంచి ఆలోచనలు ఇవ్వా, నాకు మంచి తలంపులు ఇవ్వా అని అడుగు. మంచి తలంపులనిచ్చి దేవుడు నడిపిస్తాడు. ఎందుకంటే నీకు ఆలోచన చెప్తాను, నువ్వు నడవలసిన మార్గంలో నడిపిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. నువ్వు అడిగితే మంచి ఆలోచనలు ఇస్తాడు, మంచి గైడెన్స్ ఇస్తాడు. ఏ మార్గంలో నడవాలో, ఏ మార్గంలో నడవకూడదు, పరిశుద్ధాత్మ దేవుడు నీ వెన్నట్టి ఉండి నిన్ను నడిపిస్తారు. మరి దేవుని ఆలోచనలు తీసుకొని, దేవుని బిడ్డల ఆలోచనలు తీసుకొని, నిజమైన భక్తి కలిగిన దైవజనుల యొక్క ఆలోచనలు తీసుకొని నువ్వు అడుగు ముందుకు వేయి. అదొకవేళ ముందు నీకు ఇబ్బందికరంగా అనిపించినా రాను రాను నువ్వు ఎంతో మేలు పొందుతావు, ఆశీర్వాదాన్ని పొందుతావు.